నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో దూసుకుపోతున్న ప్రోగ్రామ్ అన్స్టాపబుల్ తెలుగు ఓటీటీలో సంచలనం సృష్టించిన ఆహా అన్స్టాపబుల్ ఇప్పుడు సీజన్ 4తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు ఈ సీజన్ కు సంబంధించి తొలి ఎపిసోడ్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీఎం చంద్రబాబుతో మొదటి ఎపిసోడ్ చేయబోతున్నారు బాలకృష్ణ. ఈ మొదటి ఎపిసోడ్ లో చంద్రబాబును బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ షో కోసం టీడీపీ బాలయ్య చంద్రబాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఓటీటీలో సక్సెస్ అయినటువంటి ప్రోగ్రాము అన్స్టాపబుల్ నందమూరి బాలకృష్ణ దీనికి హోస్ట్గా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే మూడు సీజన్స్ కూడా అయిపోవటం జరిగింది. ఈ మూడు సీజన్స్లో కూడా చాలా వరకు కూడా సక్సెస్ఫుల్గా చాలామంది సినీ సెలబ్రిటీస్ని పొలిటీషియన్స్ని కూడా చేయడం జరిగింది. బాలకృష్ణ చేస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఫోర్త్ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం ఈసారి ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబుతో చేయబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గతంలోనే చంద్రబాబుతో కూడా సీజన్ 2లో చేయడం కూడా జరిగింది. అదే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండటం కూడా జరిగింది. అప్పుడు చాలా సరదాగా చాలా బాగా కూడా జరిగింది. ఎందుకంటే ఇద్దరు బావమరుదులైనా కూడా దీంట్లో మాత్రం అన్స్టాపబుల్ సీజన్ 2లో మాత్రం చాలా ఫన్గా కూడా జరగడం జరిగింది. అది ప్రేక్షకులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మరొకసారి సీజన్ 4 స్టార్ట్ కాబోతున్న ఈ టైంలో ఫస్ట్ ఎపిసోడ్గా ఇప్పుడు దీన్ని రేపు చిత్రీకరించబోతున్నారు. అయితే సీఎంగా చాలా బిజీగా ఉన్నటువంటి చంద్రబాబు దీనికి టైం కేటాయించడం మాత్రం నిజంగా చెప్పదగ్గ విషయం అని చెప్పవచ్చు. దాదాపుగా ఒక 3-4 గంటల దాకా కూడా ఈ ఎపిసోడ్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఇందులో ఏం చెప్తారు అంటే ఏపీ రాజకీయాలతో పాటు ఇతర అన్ని అంశాలు కూడా చాలా వరకు కూడా దీంట్లో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు ఇటు రాజకీయాలు కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఇద్దరు కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంది. బాలకృష్ణ తనదైన శైలిలో ఈ ప్రోగ్రాంను అలరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేయబోతున్న ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఇటు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టీడీపీ దాంతోపాటు బాలకృష్ణ అభిమానులు అన్స్టాపబుల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. గతంలోనే మనం చూడవచ్చు చాలామంది స్టార్స్తో కూడా అంటే ప్రభాస్ కానీ ఆ తర్వాత మహేష్ బాబు చాలామంది సినీ సెలబ్రిటీస్ అందరితో కూడా బాలకృష్ణ చేయడం జరిగింది. ఆ ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ అయ్యాయి. మరొకసారి ఈ సీజన్ 4 స్టార్ట్ కాబోతున్న ఈ సమయంలో మాత్రము ప్రముఖ రాజకీయ నాయకుడు దాంతోపాటు ఏపీకి అధికార పార్టీకి అయినటువంటి సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేస్తున్నాడంటే ఈసారి పొలిటికల్ విషయాలు దీంతో చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కుటుంబానికి సంబంధించిన విషయాలు అంటే చాలా వరకు కూడా ఆ ప్రేక్షకులు ఎలాంటి విషయాలు కోరుకుంటున్నారు వారు ఎలాంటిది ఉండబోతుందనే విషయాలు అన్నీ కూడా బాలకృష్ణ తనదైన శైలిలో అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే బాలకృష్ణ చాలా కూడా స్ట్రైట్గా అడుగుతుంటారు. అది అవతల వాళ్ళకి ఫన్గానే అడుగుతేనే కూడా దాంట్లోంచి ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు కూడా లాగుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎపిసోడ్స్ మనం చూడటం జరిగింది ప్రభాస్ ఎపిసోడ్. ఎందుకంటే ప్రభాస్ చాలా కూడా చాలా మౌనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు విషయంలో మాత్రం చూడాలి ఈ ఇద్దరు ఎలాంటి ప్రశ్నలతో ఆయన అడగబోతున్నాడు అనేది చూడాలి బలరాం. అంటే అన్స్టాపబుల్ మొత్తం 3 సీజన్లు కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళాయి. ఈ 4th సీజన్ మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి? మరోవైపు ఆ లాస్ట్ సీజన్లో కూడా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఆ ఎపిసోడ్లో రావడం చూసాం. ఇప్పుడు 4th సీజన్లో ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? ఎటువంటి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా అటు అందరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే సీజన్ 2లో చూసినప్పుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటము ఆ తర్వాత బాలయ్యమ్మ ఇటు ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళిద్దరు కూడా చాలా వరకు కూడా ఫన్గా జరిగింది. ఆ ఎపిసోడ్ మొత్తం ఫన్గా జరిగింది. ఒకవైపు అతను రాజకీయ కార్యకలాపాలు చేస్తూనే చేసింది. కానీ ఈసారి చూస్తుంటే చంద్రబాబు ఏపీకి సీఎం అవ్వటం చూడొచ్చు. దీంతోపాటు ఇప్పుడు బాలకృష్ణ కూడా ఎమ్మెల్యే ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఎపిసోడ్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఆహాకి మరొక బూస్టింగ్ ఇచ్చేది అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఫ్యాన్స్ దీనిపైన మాత్రం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎపిసోడ్ పైన చెప్పవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ వెంకట్.